నిర్గమాకాండము 23:1 లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. 2వ వచనం దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయము త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. 3వ వచనం వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. 4వ వచనం నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. 5వ వచనం నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక ఎందురని నీవు అనుకున్నను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. 6వ వచనం దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. 7వ వచనం అబద్ధమునకు దూరముగా నుండుము నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. 8వ వచనం లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగల వానికి గురుడితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. 9వ వచనం పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశుల ఇంటిరి గదా. 10వ వచనం 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను. 11వ వచనం 7వ సంవత్సరమున దానిని బీడు విడవలను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలీవ తోట విషయంలోనూ అలాగునే చేయవలను. 12వ వచనం 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకయుండవలను. 13వ వచనం నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియ తగదు. 14వ వచనం సంవత్సరమునకు 3 మార్లు నాకు పండగ ఆచరింపవలను. 15వ వచనం పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడు వట్టి చేతులతో కనబడకూడదు. 16వ వచనం నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. 17వ వచనం సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలను. 18వ వచనం నా బలులు రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలవయుండకూడదు. 19వ వచనం నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదు. 20వ వచనం ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. 21వ వచనం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. 22వ వచనం అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఇందును. 23వ వచనం ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు హిత్తీయులు పెరిజీయులు కనానీయులు హివ్వీయులు ఎబూసీలను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదను. 24వ వచనం వారి దేవతలకు సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను. 25వ వచనం నీ దేవుడైన యెహోవాని సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. 26వ వచనం కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసదను. 27వ వచనం నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ అద్దె నుండి పారిపోనట్లు చేసదను. 28వ చనం మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుట నుండి హివ్వీలను కనానీయులను హిత్తీలను వెళ్ళగొట్టును. 29వ చనం దేశము పాడై అడవి మృగములను నీకు విరోధముగా విస్తరింపకుండినట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. 30వ చనం నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టదును. 31వ చనం మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేర్లను ఏర్పరచదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టదవు.
32వ వచనం, నీవు వారితో నేనను వారి దేవతలను నేను నిబంధన చేసుకునవద్దు, నీవు వారి దేవతలను సేవించినడలా అది నీకు ఉరియగును గనుక. 33వ వచనం, వారు నీ చేత నాకు విరోధముగా పాపం చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు.